హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైమా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మనము ఇక్కడ కెనరా బ్యాంక్ గాంధీనగర్ ఎదురుగా మన జిహెచ్ఎంసి పార్క్లో ఉన్నామండి ఇక్కడ పిల్లలు కరాటా నేర్చుకుంటున్నారు టైకోండో ఒలింపిక్ గేమ్ అంటండి ఇది సో మన ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ఈరోజు చాలా అవసరం ఈ రోజులలో సో మన సార్ కోచ్ సార్ కృష్ణ సార్ నేర్పిస్తున్నారు పిల్లలకి అదేంటో కొద్దిగా మనం చూద్దాం యాక్చువల్గా ఇది టైకోండో ఇస్ మార్షల్ ఆర్ట్స్ యాక్చువల్గా దీనివల్ల ఏమవుతుందంటే జాబ్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి ప్లస్ ఒలింపిక్ గేమ్ ఇస్ అ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి మన గవర్నమెంటే చాలా చూజ్ చేస్తుంది దానివల్ల ఏంటంటే పిల్లలకి జాబ్స్ రావడము స్పెషల్గా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు చాలా రోడ్లపైన వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి కదా అట్లాంటివి జరగొద్దు అదే వాళ్ళకి వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి అంటే ఇట్లాంటి గేమ్స్ నేర్చుకొని ఉండాలి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోగలుగుతారు లేదనుకోండి మమ్మీయో డాడీయో వాళ్ళతో వెళ్ళవలసి వస్తుంది ఈ రోజులలో అట్లాంటిది కాదు కదా ఇది టైకోండో అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని నేర్చుకోవడం వల్ల ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలుగుతారు యాజ్ అ లేడీస్ ముఖ్యంగా యాజ్ అ జాన్స్ జెంట్స్ అనేది నార్మల్ ఎక్కడైనా క్యాజువల్గా వెళ్తూ ఉంటారు లేడీస్ అనేది పర్టిక్యులర్గా వాళ్ళు నేర్చుకోవడం వల్ల చాలా చాలా మంచిది ఇది గేమ్ అనేది థ్యాంక్ యూ యాక్చువల్గా చిన్నప్పుడు మా ఫాదర్ కూడా కరాటా నేర్పిస్తున్నారు కానీ అప్పట్లో నేను నేర్చుకోలేదు నేను సో నాకు ఎవరైనా కరాటా ఆడపిల్లలు నేర్చుకుంటే చాలా ఇష్టం చాలా ఎంకరేజ్ చేస్తాను నేను వాళ్ళని వాళ్ళకి నాకు అసలు చాలా ఇష్టం అన్నమాట ఆడపిల్లలు కరాటా నేర్చుకోవడం చిన్నప్పుడు నేను అస్సలు స్కూళ్ళలో నేర్చుకోండి నేర్చుకోకపోతే నాకు ఈ సైజ్ స్కూల్ చదివినా అందులో కరాటా క్లాసెస్ ఉండే మాకు కానీ నేను అస్సలు నేర్చుకోలేదు బాబు మై క్లాస్ సీనియర్ చిన్న ఉన్నప్పటి నుండి అంత ఉన్నప్పటి నుండి సో పంచెస్ హండ్రెడ్ టైమ్ పంచెస్ Come on, all of you, 100 times punches. Straight side. Hi. Put your toe. Put up your hands. Okay, standing like rising. Start, put up. One.
ఆల్ ఏజ్ గ్రూప్స్కి అండి ఇది. మార్నింగ్ 6 to 7:30 టైమింగ్స్ వచ్చేసి, అండ్ ఆల్సో ఈవినింగ్ 6 to 7:30. Thank you for watching. Thank you for watching.